ఇక అప్డేట్స్ చూస్తే ముఖ్యమంత్రి అయ్యే యోగ్యం చంద్రబాబుకు లేదని తెలిసే టికెట్లు అమ్ముకున్నారని అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురువార అమర్నాథ్ అన్నారు. ప్రచారంలో భాగంగా పాయకరావుపేటలో వైసీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వైసీపీ సీట్లు అమ్ముకున్నారంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమేనన్నారు. వైసీపీ పోటీ చేస్తున్న 175 నియోజకవర్గాల్లో ఎలాంటి అసంతృప్తులు లేవని, టికెట్లు అమ్ముకోలేవడానికి ఇదే నిదర్శనమని అమర్నాథ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే సీట్లన్నీ కూడా డబ్బున్న వారికి అమ్మేసుకున్నారని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, మేమైతే ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ఏవైతే ఇచ్చారో, ఏదైతే డిస్ట్రిక్ట్ చేశారో, మాకు తెలిసి రాష్ట్రంలో ఏ ఒక్క దగ్గర కూడా డిస్టర్బెన్స్ అయితే జరగలేదు. అదే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి లిస్ట్ లో ప్రతి దగ్గర కూడా, దాదాపు ఆయన ఇచ్చినటువంటి లిస్ట్ లో ప్రతి దగ్గర కూడా డిస్టర్బెన్స్ ఉంది. ఈరోజు భీమిలో పోటీ చేసినటువంటి గంటా శ్రీనివాసరావు గారి మీద రగడున్నారు. అదే రకంగా ఈరోజు అరకులో రగడున్నారు. ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీకి రెబల్స్ ఉన్నారు. ఈరోజు ఒకే ఒక విషయాన్ని ఆలోచించుకున్నాం, మా జిల్లా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందని చెప్తా ఉన్నా. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని, వేరే ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని, ఎలమల జిల్లా పంచగారు రమేష్ గాని, లేకపోతే అనకాపూర్లో బీలా గోవింద్ గాని, లేకపోతే భీముల్లో గంటా శ్రీనివాసరావు గారు గాని, లేకపోతే నాలుగు పోటీ చేసినటువంటి అవంతి శ్రీనివాస్ గాని, వీళ్ళందరి దగ్గర నువ్వు డబ్బులు తీసుకోకుండా సీట్లు ఇచ్చావని చెప్పి సార్ ఈరోజు ఉండి మీరు చేసుకొని చెప్పమని అడుగుతా ఉన్నా. నువ్వు అడిగి అరెస్ట్ చెప్పి ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రాంతానికి నేను ఫోన్ చేస్తాను. మీ ఊరు, మీ అభ్యర్థి, మీ ఇష్టం, మీరు ఎవరు చెప్తే అడిగే సీట్లు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఎలమల జిల్లా ఫోన్ చేస్తే పంచగల్ రమేష్ పేరు చెప్పారా? లేకపోతే భీముల్లో ఫోన్ చేస్తే గంటా శ్రీనివాసరావు పేరు చెప్పారా? అనకాపల్లి ఫోన్ చేస్తే పీలా గోవింద్ పేరు చెప్పారా? ఇవన్నీ నువ్వు సీట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి కాదా అని చెప్పి సందర్భం అడుగుతున్నా. రేపు నువ్వు ముఖ్యమంత్రి అవ్వని తెలిసి, రేపు నువ్వు ముఖ్యమంత్రి నీకు యోగం లేదని తెలిసి డబ్బులు కమ్ముడిపోయింది నువ్వు, కనీసం ముఖ్యమంత్రి పదవైనా రావట్లేదు, కనీసం డబ్బులన్నా వెనకేసుకుందాం అని చెప్పి ఈరోజు ప్రతి జిల్లాలో కూడా సీట్లు అమ్ముకున్నటువంటి సంస్కృతి, సీట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యమైన విషయాలు కూడా మేము జిల్లా తీసుకుంటే, ఈరోజు మా పాయకరావుపేట నియోజకవర్గం రాష్ట్రంలో ప్రియవేందర్ తర్వాత గెలిచినటువంటి మొట్టమొదటి సీటు పాయకరావుపేట. ఈరోజు ఈరోజు కాదు, ఆ రోజు బయలుదేరి జరిగినప్పుడు కూడా అందరూ తెలుగుదేశం పార్టీ 18 సీట్లు గెలిచేటువంటి సీట్లు పాయకరావుపేట అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ ప్రాంతం నుంచి దాదాపు 6,000 ఓట్ల మెజారిటీతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినటువంటి నియోజకవర్గం, మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. పాయకరావుపేట నియోజకవర్గంలో దాదాపు 30-40% మెజారిటీ ఈ ప్రాంత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని చెప్పి మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం.